సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో టెక్నో కమాన్ 16 అంటే కెమానో ఏదో ఒక మొబైల్. సో ఈ మొబైల్ని అయితే రీసెంట్గా లాంచ్ అయితే చేసింది. సో ఫ్లిప్కార్ట్ వీళ్ళు టీజ్ చేసిన ప్రకారం 64 మెగాపిక్సెల్తో ఒక మొబైల్ లాంచ్ చేస్తామని చెప్పేసి వీళ్ళ డప్పు వీళ్ళే కొట్టుకుంటున్నారనమాట. సో ఈ డప్పు ఎంతవరకు మోగిందనే దాని గురించి ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఈ వీడియోలో మనం స్పెసిఫికేషన్స్ ప్రైజు తో కంపేర్ చేస్తూ నా ఒపీనియన్ అయితే ఇస్తానన్నమాట. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ రోస్ట్ వీడియో లాగానే ఉంటుంది. సో ఎవరికైతే ఎంటర్టైన్మెంట్ బాగానే ఇష్టమో సో వాళ్ళైతే కంటిన్యూ చేయండి వీడియోని, ఎవరికైతే నాలెడ్జ్ అవసరమో సో వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెండు కలర్స్ తోటి అయితే అవైలబుల్గా తెచ్చారు. ఒకటి వచ్చేసరికి క్లౌడ్ వైట్ అంట, ఒకటి ప్యూరెస్ట్ బ్లూ అంట. ఇంకేం కలర్ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 4GB ర్యామ్ తోటి వస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది వీళ్ళు బాగా ఎక్కువ అనుకుంటున్నారో లేదో కానీ ఇంకొక వేరియంట్ అయితే లాంచ్ చేయడం మర్చిపోయారు. 6GB 64GB, ఇంకానే 3GB 32GB కూడా లాంచ్ చేయబోదు. అండ్ దీని టెక్నాలజీ ఏది యూజ్ చేశారనేది అయితే వీళ్ళు దాచి ఉంచారనమాట. సో వీళ్ళకు బాగా సిగ్గెక్కువ, మీకు తెలిసిన విషయమే కదా, టెక్నో వాళ్ళకు బాగా సిగ్గెక్కువ అనమాట. అందుకే వీళ్ళు కొన్ని హైడ్ చేసి ఉంచుతారు, సో జనాలకైతే చెప్పరు. ఎందుకంటే ఇది నేను సీరియస్గా ఒక విషయం అయితే డిస్కస్ చేయాలి, మీతో లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను. సో ఇటు టెక్నోనో పోకునోనో ఏదో ఒక బ్రాండ్ అనమాట ఇది. సో బ్రాండ్ గురించి నాకు ఇంకా కంప్లైంట్స్ లేవు, మీకు లాస్ట్లో ఒక మంచి పాయింట్ కూడా చెప్తానమాట. సో ఎనీవేస్ మీరు స్పెసిఫికేషన్ చేసుకున్నట్టయితే 6.8 inch సంబంధించిన HD+ డిస్ప్లే ఉంటుంది, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చేసారు, కాకపోతే వీళ్ళ సిగ్గు తగలయా సెన్సార్ కూడా చెప్పట్లేదు. అండ్ ఎనీవేస్ దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. 2 MP+ 2 MP+ దాచి ఉంచిన కెమెరా పేరేంది, విజే అంట, విజే ఏదో ఒక కెమెరా. సో 2 MP+ 2 MP+ 0.8 MP సంథింగ్ కెమెరాస్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి ఉన్న ఒకటే ఉండకున్న ఒకటి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు 16 MP కెమెరా ఉంటుంది, ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి. వీళ్ళు గ్రేట్ బాగానే ఉంది. 5000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంటుంది అండ్ మీడియాటెక్ హిలియో G70 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అండ్ నేను మర్చిపోయిన విషయం ఏంటంటే బ్యాటరీ టెక్నాలజీ నేను కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి, సో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఆండ్రాయిడ్ 10 తోటి అయితే వస్తుంది, హై ఓఎస్ అంట ఈ యుఐ పేరు. బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది, ఇది కూడా బాగానే ఉంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే మీరు 10,999 అంటే అక్షరాల 11,000 రూపాయల్లో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది టెక్నో వాళ్ళు. మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న స్పెసిఫికేషన్ గురించి అంటే నా ఒపీనియన్ గురించి అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ రోమ్ అది ఏ టెక్నాలజీయో వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, సో వదిలేసేయండి. 6.8 inch సంబంధించిన HD+ డిస్ప్లే ఇచ్చారు వీళ్ళు, సో మంచి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. HD+ డిస్ప్లే అది కూడా 11,000 దాటింది ప్రైస్. 11,000 రూపాయలకు HD+ డిస్ప్లే అంటే వీళ్ళకి చెప్పు తీసుకొని కొట్టినా తప్పలేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆఫ్లైన్కి సంబంధించిన మార్కెట్ ఏదైతే ఉందో సో దాన్ని దున్నేద్దామని చెప్పేసి వచ్చారు. ఎందుకంటే ఆఫ్లైన్లో మీకు తెలిసిన విషయమే, 3 కెమెరాలు ఇస్తే ఏడుస్తారు, 4 కెమెరాలు ఇస్తే సంతోషపడతారు, అలాంటి జనాలు అయితే ఉంటారు. ఎనీవేస్ దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలది. ఇంకా 64 MP మెయిన్ కెమెరా ఇచ్చేసారు కానీ వాళ్ళు ఇందులో కూడా వీళ్ళు సిగ్గు చూపిస్తే ఎట్లా అయ్యా, 64 ఇచ్చారు అమ్మో పెద్ద సెన్సార్ అనుకున్నాం, కాకపోతే ఏంటంటే వీళ్ళు సెన్సార్ ఏదో యూజ్ చేస్తారో వీళ్ళకే తెలియదు, ఎందుకంటే వాడికే తెలియదు ఫోన్ తయారిస్తున్నామని కాబట్టి. ఎనీవేస్ మీకు 2 MP+ 2 MP+ 0.8 MP కెమెరాస్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక టిక్లీ బొట్టు బిల్లలు అంటారు కదా, సో దాని లెక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట, సో దేనికి పనికిరావు. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంది కానీ వీళ్ళు ఇందులో ఏ టెక్నాలజీని వాడారో, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారా లేదా వీళ్ళకే తెలియాలి, ఎందుకంటే ఇందులో ఏ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. ఇంకొకటి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అని చెప్పాను కదా, సో దాని టెక్నాలజీ ఏందో తెలుసా, వీళ్ళు ఫస్ట్ టైం లయాన్ పాలిమర్ బ్యాటరీ అంట, లిథియం అయాన్ బ్యాటరీ తెలుసు, లిథియం పాలిమర్ బ్యాటరీ తెలుసు, ఇదేదో లయాన్ పాలిమర్ బ్యాటరీ అంట, అదేదో సింహం నోట్లో నుంచి బ్యాటరీ వీకినట్టు చెప్తున్నారు వీళ్ళు. ఎనీవేస్ ఈ టెక్నాలజీ అయితే ది వరస్ట్ టెక్నాలజీ అనమాట బ్యాటరీ టెక్నాలజీ. సో వీళ్ళు మనీ అంటే కాస్ట్ కటింగ్ కోసం యూజ్ చేశారు తప్ప దీని బ్యాటరీ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీని బ్యాటరీ గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మీడియాటెక్కి సంబంధించిన హిలియో G70 ప్రాసెసర్ అయితే వాడారు. సో ప్రాసెసర్ బాగానే ఉందని చెప్పుకోవాలి, అంటే మీకు హెవీ టాస్క్కి కాకపోయినా కానీ డైలీ యూసేజ్కి మీడియం గేమ్స్ హ్యాండిల్ చేయడానికైతే ఇది బాగానే వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలా ఫోన్స్లలో ఈ ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు కాబట్టి, ఎందుకంటే వాడి పడేసిన ప్రాసెసర్ కాబట్టి. ఎనీవేస్ ఆండ్రాయిడ్ 10 తోటి వస్తుంది కానీ హై ఓఎస్ అంట, హై ఓఎస్ ఎవడికో హై చెప్తున్నట్టు ఇడు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే
వీడిది వీడు తయారు చేసుకున్నారు. అసలు ఎవడు యూజ్ చేస్తాడో ఎవడు యూజ్ చేయడో వీడైతే పట్టించుకోవట్లేదు. ఎనీవేస్ ఆండ్రాయిడ్ 10 తోటి వస్తుంది, హైవోఎస్ తోటి వస్తుంది, బాగానే ఉంది, వదిలిపెట్టేయండి. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, కానీ ఎంత ఫాస్ట్ అది ఎంత స్లో వాళ్ళకే తెలియాలి, యూజర్స్కే. 10 వాట్ ఛార్జరు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అంట. ఇదేదో ఐఫోన్ లెక్క బయటికి వెళ్ళి కొనుక్కోవాలి ఇంకా ఛార్జర్. 11,000లో ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అని నన్ను అడిగితే మాత్రం గైస్ మీకు ఈ ఫోన్ అనేది మంచిగా చెప్తున్నా నేనండి, ఈ ఫోన్ డస్ట్బిన్లో వేయడానికి తప్ప దేనికి పనికిరాదు. ఎందుకంటే 64 మెగాపిక్సెల్ కెమెరా కాకపోతే వాళ్ళు ఆప్టిమైజేషన్ అంతా బాగా చేయరు. ఇంకా టెక్నో బ్రాండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్రాండ్ వచ్చేసరికి ఆఫ్లైన్ మార్కెట్ని దున్నేద్దామని వచ్చిందనమాట. సో ఎంత దున్నుతున్నారో దున్నిపించుకుంటున్నారో వీళ్ళకే తెలియాలి, అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. టెక్నో వాళ్ళు సో ఈ మొబైల్ని లాంచ్ చేశారు కరెక్టే. సో ఇది ఎవరికి సూటబుల్ అని నేనైతే చెప్తాను, వినండి. సో ఇది ఎవరికంటే ఇప్పుడు 3 కెమెరాలు సరిపోవు నాకు, ఇప్పుడు 4 కెమెరాలు కావాలి, ఫ్రంట్ మంచి కెమెరా కావాలి, బ్యాటరీ మంచిగా ఉండాలి, అది ఏ టెక్నాలజీ అయినా సరే. అండ్ ప్రాసెసర్ గురించి అసలు ఇక వాడికి కాందాల ప్రాసెసర్ అంటే ఏందో తెలియదు. సో అలాంటి వాడికి ప్లస్ కలర్లు, ఇక మెరిసే కలర్లు ఒకటి, ప్యూర్ వైట్ కలర్లు యూజ్ చేసేటోడికి ఇంకా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటాడు. ఆ బాక్స్లో చూస్తే అదే డొక్కు డబ్బా ఛార్జర్ ఇస్తాడు, అది ఇక దాన్ని చూసి వీళ్ళు కొనడం తప్ప దేనికి అయితే పనికిరాదు. ఫైనల్గా ఈ మొబైల్ తీసుకోవాలా తీసుకోవద్దా అని అనుకుంటే మాత్రం సో 11,000 దీనికి పెట్టే కన్నా 11,000లో మీకు పోకో M2 ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. అందులో మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8+2 5+2 సెటప్ అయితే ఉంటుంది, బాగానే సూపర్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇది యాడ్స్ ఏం రావు, వీళ్ళు యూఐకి మంచిగా ఉంటుంది పోకో M2. సో మీరు తీసుకోవచ్చు పోకో M2 అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు 11K కాకుండా 10,500 రూపీస్లో మీకు 6GB RAM ప్లస్ 64GB వేరియంట్ అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మీకు తీసుకోవచ్చు అనమాట. ఈ 17th అనుకుంటా వీళ్ళు హైడ్ చేసిన డేట్ వచ్చేసరికి ఈ 17th ఈ పోకో M2 ఎవరైతే ఈ 10-11,000లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అనిపిస్తుంది. ఎనీవేస్ దీని పక్కన పెట్టినట్టయితే ఇంకా టెక్నో వాళ్ళ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. సో టెక్నో వాళ్ళ సర్వీస్ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నట్టు. ఎట్లా అంటే మీకు టెక్నో, ఐటెల్ కానివ్వండి, ఇన్ఫినిక్స్ కానివ్వండి, లేదా ఇదేదో మొబైల్స్ ఉంటాయి కదా, ఈ అమ్మ దాని పేర్లు కూడా గుర్తొస్తలే నాకు. సో ఎనీవేస్ ఆ కంపెనీలు అన్నీ కలిపి ఈ కాల్ కేర్ అనే ఈ సర్వీస్ ఏదైతే ఉందో మీకు ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కాల్ కేర్ అని చెప్పేసి ఒక అఫీషియల్ సర్వీస్ పార్ట్నర్ అయితే ఉంటారు వీళ్ళకు, అంటే మా నిజామాబాద్లో కూడా ఉన్నారనుకోండి. కానీ బాగానే ఉంది షాప్, అంటే మీకు సర్వీస్ అయితే సూపర్ అని చెప్పాలి. అంటే మీకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ఫోన్ ఇలా ఇచ్చేయగానే మీకు 3-4 డేస్లో రిటర్న్ ఇస్తారు. ఒకవేళ హెవీ ప్రాబ్లం అయితే మాత్రం ఒక 10 డేస్ అలా టైం తీసుకుంటే, మాక్సిమం 10 డేస్ టైం తీసుకుంటుంది అనుకోండి. సో మినిమం ప్రాబ్లం అయితే 3 డేస్లో చేతిలో రిటర్న్ వచ్చేస్తుంది మీకు మొబైల్. ఇందులో వారంటీ విషయానికి వచ్చినట్టయితే మీకు 1 ఇయర్ వారంటీ ప్లస్ 1 మంత్ వారంటీ ప్లస్ 1 మంత్ 1 ఇయర్ మీకు స్క్రీన్ రీప్లేస్మెంట్, అంటే ఒకసారి మీకు స్క్రీన్ పగిలితే రీప్లేస్ చేస్తారు, అంటే ఫిజికల్ డ్యామేజ్కి 1 ఇయర్ లోపు రీప్లేస్ చేస్తారు ఫస్ట్ టైం. అండ్ 12 మంత్స్ వారంటీ ఉంటుంది ప్లస్ 1 మంత్ అడిషనల్ వారంటీ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇంకా 99 రూపీస్ వేస్తే మీకు ఫ్లిప్కార్ట్ వాళ్ళది అఫీషియల్ వారంటీ వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ మొబైల్ తీసుకోవాలి తీసుకోకూడదు అని అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సో డస్ట్బిన్లో వేయడానికి తప్ప దేనికి పనికిరాదు. సో ఎనీవేస్ గైస్ మీకు ఈ రోస్ట్ వీడియో బాగానే అనిపించింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒకసారి లైక్ చేయండి గైస్, నాకు కూడా తెలిసి వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చూడాలనుకుంటే ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా యాక్సెస్ అనేది పొందొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, నెక్స్ట్ టైం జై హింద్ అండ్ వందే మాతరం.